హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి. ఇక్కడ నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మీకు టేస్ట్ బాగుంటుందండి, కుల్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమ్ మిల్క్కి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలు తీసుకున్నానండి, ఫుల్ క్రీమ్ గోల్డ్ ప్యాకెట్ తీసుకున్నానండి. 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఈ మిల్క్ని పొయ్యి మీద పెట్టి బాగా మరిగించుకోవాలండి. పాలు మీకు 3/4 అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా మరగడానికి మినిమం 1/2 అవర్ వరకు టైం పడుతుందండి. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు మరిగేలోపు ఇక్కడ డ్రై ఫ్రూట్స్ రెడీ చేసుకోవాలండి. ఇక్కడ నేను గ్రేటర్తో బాగా తురిమేస్తున్నాను. బాదం తీసుకున్నానండి, బాదంని ఇలా గ్రేటర్తో బాగా తురిమేయాలి. ఇలా గ్రేటర్ హెల్ప్తో ఈ బాదంని మొత్తం తురిమేసుకోవాలండి. ఇక్కడ నేను బాదంని గ్రేటర్తో బాగా తురుముకుంటున్నానండి. ఇలా బాదంని పిస్తాని కూడా ఇలా గ్రేట్ చేసేసేయాలండి. చూడండి, ఇలా లేయర్స్ లేయర్స్గా వస్తుందండి, చాలా బాగుంటుంది ఇలా గ్రేట్ చేస్తే. మీరు ఇలా గ్రేట్ చేసుకోవచ్చు, లేదంటే బ్లెండర్లో వేసి కూడా బ్లెండ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ పాలు బాగా మరిగిపోయాయండి, 3/4 వరకు పాలు మరిగిపోయాయి. ఇప్పుడు ఈ మిల్క్లో క్రష్ చేసిన జీడిపప్పుని, తురుముకున్న బాదంని పిస్తాని కూడా వేసుకోవాలి. అలాగే ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత గిన్నె లాస్ట్లో మాడుతూ ఉంటుందండి, అందుకని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత పాలు బాగా చిక్కగా అయిపోతాయండి, కాబట్టి పక్కనే ఉండి మిక్స్ చేస్తూ ఉండాలి. పాలు బాగా మరిగిన తర్వాత లాస్ట్లో ఇందులో షుగర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను 1/2 కప్ షుగర్ వేస్తున్నానండి, మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. షుగర్ వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో సాఫ్రాన్ కూడా వేసుకోవాలండి. మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే యెల్లో ఫుడ్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. సాఫ్రాన్ వేస్తున్నానండి, మీ దగ్గర సాఫ్రాన్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు అండి. నెక్స్ట్ ఇందులో కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నానండి. కండెన్స్డ్ మిల్క్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కండెన్స్డ్ మిల్క్ వేసామంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి, అందుకే నేను ఇక్కడ కండెన్స్డ్ మిల్క్ వేస్తున్నాను. పాలను ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి, లేదంటే లాస్ట్లో మాడుతుంది. నెక్స్ట్ కొంచెం వాటర్లో కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకుని ఇలా వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ వేసామంటే కొంచెం థిక్ అవుతుంది, అందుకే ఇక్కడ కార్న్ఫ్లోర్ కూడా వేస్తాము. 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసేసి ఇలా పాలలో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేస్తే మిల్క్ చిక్కబడుతుందండి, దాని గురించి ఇలా కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తాము. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి. పాలు రెడీ అయిపోయాయండి. వీటిని 1 అవర్ పాటు చల్లారబెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఇవి మౌల్స్లో వేసుకోవాలి. పాలు బాగా చల్లారిపోయాయండి, వీటిని ఇప్పుడు మౌల్స్లో వేసుకోవాలి. పాలు చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇలా ఉంటే మీకు కుల్ఫీ బాగా వస్తుంది. ఈ పాలు మరీ చిక్కగా అయిపోతే కొంచెం పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇందులో కొంచెం కాల్చిన పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. చల్లారిన తర్వాత మీకు బాగా టైట్గా అయిపోతే కొంచెం మిల్క్ వేయండి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే మీకు కుల్ఫీ బాగుంటుందండి. ఇప్పుడు వీటిని మౌల్స్లో వేసేసుకుందాము. ఈ మౌల్స్ మీకు బయట స్టోర్స్లో ఎక్కడైనా అవైలబుల్గానే ఉంటాయండి. వీటిని ఫ్రీజర్లో 10-12 అవర్స్ వరకు ఉంచుకోవాలండి. 10-12 అవర్స్ తర్వాత కుల్ఫీ రెడీ అయిపోతుంది. సో 12 అవర్స్ అయిపోయిందండి, కుల్ఫీ రెడీ అయిపోయాయి. కుల్ఫీలు ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.